లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో 9 సెంచరీలు నమోదయ్యాయి, కానీ ఈ సీజన్లో మాత్రం 18 మ్యాచ్లు కంప్లీట్ అయినప్పటికీ ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. ఇంకా చెప్పాలంటే 90+ స్కోర్ కూడా చేయలేదు ఏ బ్యాట్స్మెన్ కూడా. శుభ్మన్ గిల్ 89 పరుగులు, సునీల్ నారాయణ్ 85 పరుగులు మాత్రమే చేశారు, కానీ సెంచరీ మాత్రం చేయలేకపోయారు. ఇలాంటి తరుణంలో మొదటి సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో 72 బంతుల్లో 113 పరుగులు చేశారు, 12 ఫోర్లు 4 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు విరాట్. ఐపీఎల్లో ఇది 8వ సెంచరీ కోహ్లీ కెరియర్లో. ఇంతకుముందు ఈ మ్యాచ్కు ముందు ఈ గ్రౌండ్లో పెద్దగా రికార్డులు ఏమీ లేవు. ఇంకా చెప్పాలంటే ఈ మ్యాచ్కు ముందు కనీసం 50+ స్కోర్ కూడా చేయలేదు, కానీ కోహ్లీ గతం గతహ అన్నట్టు ఏకంగా సెంచరీతో సత్తా చాటాడు. క్యాప్టెన్ ఫ్యాఫ్ డుప్లెసిస్తో కలిసి ఫస్ట్ వికెట్కు 14 ఓవర్లలోనే 125 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను అందించాడు. ఆ తర్వాత డూప్లెసిస్ అవుట్ అయినప్పటికీ, మ్యాక్స్వెల్ మరోసారి అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ కోహ్లీ మాత్రం ఎక్కడా తగ్గలేదు. మిడిల్ ఓవర్లలో కాస్త స్లోగా ఆడినప్పటికీ చివరి ఓవర్లలో ఫస్ట్ గేమ్తో మరోసారి మ్యాచ్ను భారీ స్కోర్ వైపు దూసుకెళ్ళింది. ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. కెప్టెన్ డూప్లెసిస్ 44 పరుగులతో రాణించాడు. పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా మాట్లాడుకోవాలి. ఆర్సీబీ ఇన్నింగ్స్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయింది, అయినప్పటికీ 200 స్కోర్ కూడా చేయలేకపోయింది. ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే ఇది కూడా ఒక కారణం. ఇప్పటికైతే పిచ్ కూడా పూర్తిగా బ్యాట్స్మెన్లకు ఫేవర్గా ఉంది. ఆర్సీబీ బ్యాట్స్మెన్లు గ్లెన్ మ్యాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్ కూడా మంచి స్కోర్లు చేసి ఉంటే ఆర్సీబీ ఇంకా బెటర్ స్కోర్ చేసేది. చూద్దాం కోహ్లీ అయితే కష్టపడ్డాడు ఫలితం ఎలా ఉంటుందో. కాగా కోహ్లీ బ్యాటింగ్పై ఆర్సీబీ మాజీ స్టార్ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లోకి రావడం ఆర్సీబీకి కలిసిస్తుందని, ఖచ్చితంగా ఆర్సీబీ విజయాల బాట పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.